నా పేరు రూత్. నేను నా సాక్షి మీద అంటే నేను నాలుగు వారాల పోలే చర్చికి రాలేకపోయినా మా పెద్ద బాబుకు డెంగ్యూ వచ్చి చాలా నీరసంగా అయిన వాడు. ఆయన కోసం నేను రాలేకపోయినా ఇంటి దగ్గరనే దేవమ్మ నేను ఎందుకు రాలేకపోతున్నానో నీకు మాత్రం తెలుస్తాను అనేసి నేను ఇంట్లోనే ప్రేర్ చేసుకుంటే నేను నాలుగు వారాల పోలే రాలేకపోయినా దేవుడైన ముట్టిండి స్వస్థపరిచిండి. ఇప్పుడు బాగా మంచి ఆరోగ్యంతో ఉన్నాడు. మరొక సాక్ష్యం ఏంటంటే చాలా గొప్ప సాక్ష్యం అది. ఇంటి దగ్గర రెండు వారాల కింద కరెంట్ షార్ట్ వచ్చి ఒకటే ఉంటుంది మా అత్తమ్మ. అయితే అది ఫ్యాన్ ఖరాబ్ అయిందంట. ఆ ఫ్యాన్ దిక్కెళ్ళి బయట సర్జరీకి దండం కట్టినట్టు మేము బెడ్షీట్ విండిందంట. ఇంటి ముందర ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయిని పిలిచి చెద్దరు వేయ పిలిస్తే ఆ పిల్లగాడు తీసుకొచ్చి చెద్దరు ఇట్లా వేయగానే కరెంట్ షార్ట్ వచ్చి కింద పడిపోయిందంట. ఎమ్మడే దండం తెగిపోవట్లా దేవుడు మేలు చేసిండు. ఆ దండం తగ్గిపోకపోతే ఆ పిల్లగాడు చనిపోయేవాడు. ఎంత పెద్ద మేలు చేసిండంటే దేవుడు అసలు మరవలేని మేలు చేసిండ దేవుడు. అది ఆ పిల్లగానికి ఏమన్నా అయితే మాకు ఎంత పాపం వచ్చేది అంత పాపం వచ్చేది. ముస్లాంకి ఏం కాలేదు, ఆ పిల్లోనికి ఏం కాలేదు, ఎవరికి ఏం కాకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఈ పెద్ద గొప్ప కార్యం చేసినందుకు దేవీ నామానికి వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన వారు.